ఏదైన తెలంగాణలో బీర్లు పొంగాల్సిందే. ఇక న్యూ ఇయర్ అయితే అమ్మకాలు ఏ రేంజ్ లో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. నూతన సంవత్సర వేడుకల సందర్భంగా మద్యం అమ్మకాల్లో తెలంగాణ దుమ్ము రేపింది. నిన్న ఒక్కరోజే 19 ప్రభుత్వ డిపోల నుంచి 130,000 కేసుల లిక్కర్, 135,000 బీర్ అమ్మకాలు జరిగాయట. నిన్న ఒక్కరోజే ప్రభుత్వానికి 125 కోట్ల రూపాయల ఆదాయం సమకూరిందని ఆబ్కారీ శాఖ అధికారులు తెలిపారు. ఇక ఈసారి డిసెంబర్ 31 ఆదివారం కావడంతో మధ్యాహ్నం నుంచే వైన్స్ల వద్ద రద్దీ కనిపించింది. అలాగే నిన్న అర్ధరాత్రి 12 గంటల వరకు మద్యం దుకాణాలను తెరిచేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఈ విక్రయాలు భారీగా పెరిగాయి. రాత్రి 1 గంట వరకు కార్యక్రమాలు నిర్వహించుకునేందుకు రాష్ట ప్రభుత్వం ప్రత్యేక అనుమతి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేయడంతో మద్యం విక్రయాలు భారీగా పెరిగాయి. గత 3 రోజుల్లో లిక్కర్ అమ్మకాలు ఆకాశాన్నంటాయి. డిసెంబర్ 29, 30, 31 తేదీల్లో 658 కోట్ల రూపాయల లిక్కర్ అమ్మకాలు జరిగినట్లు ఆబ్కారీ శాఖ అధికారులు తెలిపారు. ముందస్తుగా ఈవెంట్లు ఫిక్స్ చేసుకున్న వారితో పాటు క్లబ్లు, పబ్లకు పెద్ద మొత్తంలో మద్యాన్ని తరలించారు. దీంతో మొత్తంగా 3 రోజుల్లో 4.76 లక్షల లిక్కర్ కేసులు, 6.31 లక్షల బీర్ కేసులు అమ్ముడయ్యాయి. ఈ 3 రోజుల్లో ప్రభుత్వానికి పెద్ద ఎత్తున ఆదాయం సమకూరింది. మరోవైపు ఇవాళ కూడా రాత్రి 12 గంటల వరకు మద్యం దుకాణాలకు అనుమతి ఉండడంతో మద్యం అమ్మకాల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని అధికారులు చెబుతున్నారు. ఇక మద్యంతో పాటు కూల్ డ్రింక్స్ కూడా అదే స్థాయిలో అమ్ముడు పోయాయని వ్యాపారులు చెబుతున్నారు. మద్యం, కూల్ డ్రింక్స్ తో పాటు చికెన్, మటన్, చేపలు కూడా భారీగా అమ్ముడయ్యాయి. హైదరాబాద్ లో న్యూ ఇయర్ సందర్భంగా నాన్ వెజ్ విక్రయాలు కూడా జోరందుకున్నాయి. డిసెంబర్ 31 ఆదివారం కావడంతో నాన్ వెజ్ విక్రయాలు మరింత పెరిగాయి. సాధారణ రోజుల్లో రోజుకు 3 లక్షల కిలోల చికెన్ విక్రయాలు జరిగితే ఆదివారం ఒక్కరోజే 4.5 లక్షల కిలోల చికెన్ విక్రయాలు జరిగినట్లు తెలుస్తోంది.